ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್. ಪ್ರತಿ ಚೋಟ ಎಂತ ನೀತಿ ಪಾಟಿಸ್ತಾರೋ, ಎಂತ ಆಲೋಚನೆ ಚೇಸ್ತಾರೋ, ఆయన ఆలోచన చేసినప్పుడు వచ్చేటటువంటి ఒక్కొక్క మాట అసలు నిజంగా ఎర్రసిరాతో వ్రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. నిజంగా శ్రీరామాయణంలో ఆయన ఒక మాట అంటారు, ఏదో ఒకసారి పరీక్షలో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చాయి, కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన పోయినట్టే. అద్భుతమైన మాట అంటారు హనుమ రామాయణంలో ఒక చోట, ఆయన కూడా నిర్వేదానికి లోనైపోయి చచ్చిపోతానన్నారు. సీతమ్మ కనపడలేదని చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపి రజగాయ సహా, నాలుగు అంగుళా వదలకుండా లంకంతా వెతికాను, సీతమ్మ కనపడలేదు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హృదృష్ట్వా జనకాత్మయ. కూర్చుని ఏమీ తినకుండా ప్రాయోపవేశం చేస్తాను, చేతులైనా పడిందా తింటాను, లేదా ఊరుకుంటాను, శరీరం తనంత తాను పడిపోతుంది. మళ్ళీ ఆయనే అన్నారు, వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. ఎంత గొప్ప మాట అండి, చచ్చిపోవడం ఏమిట్రా, చచ్చిపోతే ఏమొస్తుంది? చచ్చిపోతే ఏం రాదు, సమస్యని ఎదుర్కొంటే వస్తుంది, పరిశోధిస్తే వస్తుంది, అన్వేషిస్తే వస్తుంది, మళ్ళీ ఉత్సాహం పుంజుకుని వెతుకుతా లంకాపట్టణ, సీతమ్మ కనపడే వరకు వెతుకుతా. తప్ప చచ్చిపోవడం ఏమిటి? వినాశే బహవో దోషాహ, చచ్చిపోవడం అనేటటువంటి మాట దోషభూయిష్టం. అసలు నేను ఆత్మహత్య చేసుకోను. జీవన్ భద్రాన్ని పశ్యతి, ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయాన్ని అనుభవించిన వాడు ఎవరున్నాడో వాడు ఇవ్వాలకపోతే రేపు వింటాడో మంచి మాట. కాబట్టి నేను బ్రతికి ఉండి ఎదుర్కొంటాను తప్ప చచ్చిపోనంట. ఆ తర్వాత మహానుభావుడు సీతాదర్శనాన్ని పొందలా, బుద్ధి వైభవంతో ఆలోచించడం అంటే హనుమ తర్వాతే. ఇక్కడే ఉంది సీతమ్మ ఏమిటి నమ్మకం, సంపాతి వాక్కు, సంపాతి చెప్పిన మాట నిజమని నమ్మకం ఏమిటి? సీతమ్మ నాకు కనపడుతోంది, ఇక్కడి నుంచి చూస్తే కాంచనలంకలో ఉందని చెప్పాడు, అలా చెప్పగానే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, అదే నమ్మకం. ఇక్కడే ఉంది సీతమ్మ, మళ్లీ వెతుకుతాను, బయలుదేరారు. పెద్దలు చెప్పారు, బతికుండు ప్రయత్నించు, మంచి ఫలితాలు పొందుతావని, అంతేగాని పిరికితనంతో చచ్చిపోతానంటావే. కళ్యాణీ పతగాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు బ్రతికున్నవాడు చిట్ట చివరి రోజైనా శుభవార్త వింటాడు, తప్ప జీవితం అంతా దుఃఖాలు ఉండవు లోకంలో. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతారు, ఏం బుద్ధిమతాం వరిష్టం మహానుభావుడు. ఒకప్పుడు లంకాపట్టణాన్ని అంతటినీ దహించారు, దహించి సముద్రపు డొడ్డుకు వచ్చి తోక ఆ నీళ్లలో చల్లార్చుకున్నారు, చూశారు లంక వంక, లంకంతా కాలిపోతోంది. అప్పుడు అనుకున్నారు, అయ్యయ్యయ్యయ్యో, కోపం ఎంత పనైనా చేయిస్తుంది. ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూ నధిక్షిపేత్. ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః, ఎవడు ధన్యుడైనటువంటి పురుషుడు అంటే అగ్నిహోత్రం పైకి లేస్తుంటే నీళ్లు పోసి నిప్పు నార్పినట్టు పైకొస్తున్న కోపాన్ని చల్లార్చుకున్నవాడు, తొక్కి పట్టినవాడు, ఆలోచించినవాడు, వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు. యథోరగస్తం జీర్ణాంశవై పురుషముచ్యతే, ఎవడు మహాత్ముడు, ఎవడు పురుషుడు, ఎవడు గొప్పవాడంటే లోకంలో ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని వదిలిపెట్టేస్తున్నాను అన్న తరువాత ఇక పాము తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టేస్తుందో అలా తనకొచ్చిన కోపాన్ని తాను వదిలిపెట్టగలిగిన వాడెవడో వాడు పురుషుడు. క్రుద్ధ పురుషయామాచా నరం సాధు నధిక్షిపేత్, విపరీతమైన కోపానికి వశుడైపోయినటువంటి వాడు ఆఖరికి పెద్దల్ని కూడా చంపేస్తాడు. ఎంత పని చేశాను, లంక కాల్చేశానే అనుకున్నారు. వెంటనే బుద్ధిమతాం వరిష్టం ఆలోచిస్తారు, ఆలోచించి అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేని చహ ననజిష్యతి కళ్యాణి నగ్ని రగ్నో ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి అనుగ్రహం చేత తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం నన్ను కాల్చకుండా నవనీతల్లా చల్లగా ఉందో, ఏ సీతాదర్శనానికి ఏ రామచంద్రమూర్తి కార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సురస మొదలైనటువంటి వాళ్లు కూడా పైకి లేచి నన్ను ఆదరించారో, మైనాకుడు లేచి సత్కరించాడో, అటువంటి సీతమ్మయే పెద్ద అగ్నిహోత్రం. అగ్నిని అగ్ని కాలుస్తుందా లోకంలో ఎక్కడైనా? నా పిచ్చి తప్ప సీతమ్మ క్షేమంగా ఉంటుంది. వెంటనే చారణులు అలా వెళ్ళిపోతూ అన్నారు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ. ఏం ఆశ్చర్యం,
హనుమ లంకాపట్టణాన్నంతటినీ కాల్చేశారు ఒక్క వీరుడు. ఏమి బలం అసలు హనుమ లాంటి బలవంతుణ్ణి లోకంలో చూశామండి ఎక్కడైనా? కనీ విని ఎరుగుదామా? హతైర్ నాగైశ్చ తురగైహి భగ్నాక్షైశ్చ మహోరథైహి హతైశ్చ రాక్షసైద్భూమి యుద్ధ మార్గా సమంతత అంటారు మహర్షి. ఆయన యుద్ధం గంట సేపు చేస్తే కొన్ని లక్షల ఏనుగులు గుర్రాలు మామూలుగా కొట్టరు. ఆయన అరిచేత్తో కొట్టారంటే ఇంకా అదేమిటో అర్థం కాదు, నేల కంటుకుంటుంది అంతే. అలా కొట్టేస్తారు. అలా కొన్ని లక్షల ఏనుగుల యొక్క తొండాలు తెగిపోయే గుర్రాలు రథాలు రాక్షసులు ఇంతమందిని కేవలం తన అరిచేతులతో మర్దించి పాదాల కింద పెట్టి తొక్కేస్తారు. అంతటి మహాబలవంతుడు. ఆయనని ఓడించగలిగిన వాడు, ఆయనని పట్టగలిగిన వాడు లేడు. అందుకు కదూ ఇంద్రజిత్ అంటాడు ఆయన్ని ఓడించడం మాట తర్వాత అసలు పట్టగలిగితే చాలు ఈ హరివీరుడు అన్నాడు. అందుకు బ్రహ్మాస్త్రం వేశాడు ఆయన మీద. అంతటి మహావీరుడు, లోకంలో హనుమ లాంటి మహావీరుడు ఎక్కడ ఉండడు. హనుమని నమ్ముకున్న వాడికి భయం ఏమిటండి? అంతటి మహావీరుడు నా అండను ఉండగా ఇంకా నాకు భయం ఏమిటి? ధర్మం ఒక్కటి ఉంటే చాలు కాపాడి తీరుతాడు మహానుభావుడు. రామనామం ఉంటే చాలు వెంటపడి రక్షిస్తారు. అంతటి అద్భుతమూర్తి. అందుకే బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. అటువంటి మహానుభావుణ్ణి ఉద్దేశించి తల ఉంచి ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆయన పారవస్యాన్ని పొందుతారు, అంత సంతోషాన్ని పొందుతారు. తేలిక మార్గం ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్ళి రామనామం చెప్పిన ఆయన పాదాలు పట్టుకున్న ఆయనే ధర్మమునందు అనురక్తినిస్తారు. అంత తేలిక. హనుమ యొక్క పూజలలో పరమశ్రేష్టమైన పూజగా వర్ణింపబడిన పూజ ఏది అంటే కదలీ ఫలాలతో ఆయనకి పూజ చేయడం. అరటి పళ్ళతో నామం చెప్తూ ఆయనకి పూజ చేస్తే, నేను ఒకసారి మద్ది క్షేత్రానికి వెళ్ళాను. ఆ మద్ది క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న రోజున పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు బరగి నానా దిక్కుల బలవంతుడు అంటారు రణమాచార్యుల వారు. అలా అంతెత్తునుంటారు మధ్య ఆంజనేయ స్వామి వారు. అంత పెద్ద ఆంజనేయ స్వామి వారికి వక్షస్థలం వరకు ఎన్ని వేల అరటి పళ్ళు, ఆ అరటి పళ్ళతో పూజ చేశారు. అరటి పళ్ళతో పూజ చేత ఆయన చాలా ప్రసన్నుడవుతాడు. అంటే ఈ వస్తువుకి ఆయన ప్రీతి పొందుతాడని కాదు దాని అర్థం. అరటి తోట, అరటి పండు, అరటి ఆకు, ఈ మూడు హనుమకి అత్యంత శ్రేష్టమైనటువంటి విశేషాలు. అందుకే ఆయన ఇప్పుడు కదలీవనంలో తిరుగుతూ ఉంటారు అని, అరటి తోటలో తిరుగుతూ ఉంటారు అని. హనుమ పూజలలో కల్లా అద్భుతమైన పూజగా చెప్పబడేది ఏది అంటే, మీరు ఒక పెద్ద అరటి తోటలోకి వెళ్ళి అది గెలలు లేకుండా కాయలు లేకుండా ఉన్నప్పుడు కాదు, అది గెలలతో కాయలతో పళ్ళతో ఉండగానే అరటి తోటలోకి వెళ్ళి అరటి తోట మధ్యలో పీఠం పెట్టి హనుమ యొక్క మూర్తిని పెట్టుకుని అక్కడ హనుమకి సంబంధించిన కొన్ని స్తోత్రాలు చెప్తారు. ఆ స్తోత్రాలు చేస్తూ హనుమాన్ చాలీస లాంటివి చేస్తూ హనుమకి షోడశోపచార పూజ చేస్తే తెల్లటి వస్త్రద్వయాన్ని, అరటిపళ్ళు, తాంబూలం హనుమని నమ్ముకున్నటువంటి భక్తుడి చేతిలో పెడితే అది స్వయంగా హనుమయే తీసుకుంటారు అని పరాశర సంహిత. అంత అద్భుతమైనటువంటి పూజగా చెప్పబడింది కదలీవనంలో హనుమ యొక్క పూజ. అంతటి మహానుభావు, పిలిస్తే పలికేటటువంటి దైవం, ఆయన లాంటి ప్రభు విశ్వాస పాత్రుడు, ఆయన లాంటి వినయశీలి, ఆయన లాంటి దూత, ఆయన లాంటి బలవంతుడు, ఆయన లాంటి పౌరుష పరాక్రమములున్నవాడు, ఆయన వంటి శీలవైభవం, ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం, ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి పరోపకారం లోకంలో ఎక్కడా కనపడదు. ఇంత బలం ఉండి, ఇంత బుద్ధి ఉండి, ఇంత మేధస్సుండి తన కొరకు అని ఒక్క పని చేసుకోని వాడు ఎవరైనా ఉంటే లోకంలో హనుమ ఒక్కరే. నా కొరకు అని ఆయన చేసుకున్నది ఆయన జీవితంలో ఇప్పటికీ ఉన్నారు చిరంజీవి. ఇది పెద్ద విశేషం కింద చెప్తారు. హనుమని చిరంజీవిని చేసింది ఎవరు అంటే స్వామి రామచంద్ర ప్రభు. ఆయన ఐదుగురికి ఇచ్చారు చిరంజీవిత్వం. ఇప్పటికీ ఆసనంలో కూర్చుని ఉంటారు హనుమ, పక్కన సువర్చలాదేవి కూర్చుని ఉంటుంది, పట్టాభిషేకమూర్తి అద్భుతంగా ఉంటుంది, ఈ నలుగురు సేవిస్తూ ఉంటారు. అటువంటి హనుమ చిరంజీవి. ఆయనని చిరంజీవిని ఎందుకు చేశారో తెలుసా రామచంద్రమూర్తి? మనందరం క్షేమంగా ఉండడానికి.
ఆయన ఉన్నారు కాబట్టే ఆ పేరు చెప్తే చాలు, పరిగెత్తుకొచ్చి మనని కాపాడతారు. నా అవతార పరిసమాప్తి చేసిన నా నామం చాలు, నా కథ చాలు, హనుమ చాలు మీకు అని ఈ మూడిటిని మనకు ఉంచేశారు రామచంద్రమూర్తి. హనుమ ఉన్నారు కాబట్టి లోకానికి ఇంత రక్షణ. అటువంటి మహానుభావుడు పెళ్లి కూడా తన కోసం చేసుకున్నవారు కాదు. సువర్చల సహిత ఆంజనేయ స్వామి సువర్చల కళ్యాణం చేస్తారు. సువర్చల సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు, అందుకే సూర్యపుత్రిగా చెప్పబడింది. ఎందుకు చేసుకున్నారంటే ఆవిడ్ని కళ్యాణం, ఆమె ఒక కోరిక కోరింది. కామము లేనివాడు, స్త్రీని కామంతో ఎన్నడూ చూడనివాడు, మనసులో వికారము పుట్టనివాడు, ఎవరైనా ఒక పురుషుడుండి యజ్ఞం చెయ్యడానికి భార్య పక్కనుండాలి కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చేవాడు ఎవరైనా ఉంటే అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.